అందరికీ నమస్కారం, నేను మీ రాజమహేంద్ర. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఎవరో కదా, హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ పోతిరెడ్డి గారు. నమస్తే అండి. సాధారణంగా ఒక రెవల్యూషనరీ థాట్స్, ఒక విప్లవాత్మక భావజాలం ఉన్న వాళ్ళకి, చాలామందికి పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక హైకోర్టు అడ్వకేట్గా, అంటే ఎన్నో చట్టాల మీద అవగాహన ఉన్న మీరు, సాధారణంగా ఇలాంటి ఒక భావజాలం ఉన్న వ్యక్తిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్షన్స్ మనం బయటకు వస్తే చూస్తూ ఉంటాం, అగ్రెసివ్గా ఉంటాయి, అంటే మీరు ఏం గమనించారు ఒక పవన్ కళ్యాణ్లో, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన విధి విధానాల్లో ఏం అనిపిస్తుంది మీకు, అంటే మీ కోణంలో ఏమి చూస్తారు ఆయన లోపల? అంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను చూసిన పవన్ కళ్యాణ్కి ఇప్పటికున్న పవన్ కళ్యాణ్కి చాలా వ్యత్యాసం ఉంది. చిన్నప్పుడు లైక్ వెన్ ఈవెన్ ఐఎమ్ నైంటీస్ కిడ్స్ మనందరం, సో అప్పట్లో వీ యూజ్ టు వాచెస్ మూవీస్, సో ఐ యూజ్ టు వాచెస్ మూవీస్, చాలా బాగా మంచి యాక్టర్ అది ఇదని చెప్పి మనం అందరం అతన్ని మెచ్చుకునే వాళ్ళమే. అందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఆ టైంలో ఒక 10 మంది ఉంటే అందులో 8 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉండేవాళ్ళు నాకు తెలిసి. సో దట్స్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్ అండ్ ద ఇంపాక్ట్ హీ షోడ్ ఎట్ దట్ టైమ్. బట్ దాని తర్వాత వాళ్ళ అన్నయ్య గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి అందులో ఈయన యువరాజ్యానికి ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తూ పాలిటిక్స్లో తిరిగాడో, వాట్ ఐ సా, నాకు నేను ఆయన గురించి తెలుసుకుంది ఏంటంటే, ఆయన గురించి అబ్జర్వ్ చేస్తూ అప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా విలేజెస్ మారుమూల గ్రామాల్లో అట్లా ఆయన బాగా తిరిగాడు. ఆయన అప్పుడు తిరిగినప్పుడు ఆయన నిజంగా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏంటి, అసలు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏంటి, ప్రజలకి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అసలు ఏంటిది, అవన్నీ బాగా అవగాహన తెచ్చుకున్న వ్యక్తి అప్పుడు ఆ టైంలో తిరిగి అది తెచ్చుకున్నాడు ఆయన. నాకు తెలిసి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు నాకు చెప్పిన విషయాలు కూడా నాకు తెలిసినప్పుడు, నాకు ఎప్పుడు కుదరలేదు ఆయన డైరెక్ట్గా కలవడం. ఒకటి రెండుసార్లు ఛాన్స్ వచ్చింది కానీ బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ నాకు కుదరలేదు కలవడం ఆయనని. బట్ ఆయన క్లోజ్ సర్కిల్స్లో కొందరు తెలుసు నాకు, సో వాళ్ళు చెప్పే మాటలు కానీ అది కానీ ఆయన అబ్జర్వ్ చేయడం కానీ ఆయన నేను, సో ఎప్పటి నుంచి టీవీలో వాటిలో చూసి అదైతే నాకు అర్థమైంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ బాగా తెలుసు ఆయనకి గ్రామ లెవెల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. సో ఆయనకు ఫస్ట్ నుంచి ఏంటంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ థాట్స్ ఉన్న వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి. ఆయన చాలాసార్లు చెప్పారు షెగువార ఆయన ఫేవరెట్ రెవల్యూషనరీ అని చెప్పి. సో చాలా మంచి మంచి బుక్స్ చదువుతారు ఆయన, మన తెలుగు సాహిత్యం మీద కూడా చాలా పట్టుంది ఆయనకి. సో అలాంటివన్నీ పొలిటికల్ అవగాహన, పొలిటికల్ బుక్స్ కానీ, మన తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ, మన ఆంధ్రాలో ఉక్కు గురించి అప్పుడు అయిన ఉద్యమాలు కానీ, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని, అలాంటి వాటి మీద ఇలాంటి వాటి మీద చాలా అవగాహన, మంచి పట్టున్న వ్యక్తి ఆయన, బాగా చదువుకున్నాడు ఆయన, ఈజ్ అ వెల్ రెడ్ పర్సన్. తో ఆయన క్వాలిఫికేషన్ ఆయన చెప్తుంటారు ఇంటర్ఫెయిల్ అది ఇది అని చెప్పి, బట్ చదువుకి మనకి నాలెడ్జ్కి సంబంధం లేదు నా దృష్టిలో. ఈజ్ అ వెల్ రెడ్ పర్సన్. వెల్ రెడ్ అంటే బాగా చదువు, అంటే నార్మల్గా ఆయన స్పీచ్ కొంచెం బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా షేక్ అవుతూ ఊగుతూ మాట్లాడటం అనిపిస్తుంది. ఇది చాలామందికి కొంచెం ఏదో కొంచెం నచ్చని అట్టు వ్యవహార శైలిలాగా అనిపిస్తూ ఉంటుంది. దానిపైన మీరేమంటారు, అంటే ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ స్పీకింగ్, వే ఆఫ్ కన్వేయింగ్ ఎట్లా ఉంటుంది? మన వ్యవహార శైలి, మన బాడీ లాంగ్వేజ్ బట్టే మన మెచ్యూరిటీ ఉంటుంది అనేది అనుకోవడం మన మూర్ఖత్వం. మన మెచ్యూరిటీకి మన బాడీ లాంగ్వేజ్కి సంబంధం లేదు, ఎందుకంటే ఎవ్రీ పర్సన్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది. అతని స్టైల్లో ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది, ఇంకో హీరోకి, ఇంకో వ్యక్తికి, ఇంకో పొలిటికల్ లీడర్కి ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. జస్ట్ బికాజ్ వాళ్ళ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ వేరున్నంత మాత్రాన వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని మనము అంచనా వేయలేం కదా. ఆయన కొద్దిగా అగ్రెసివ్ అయిన వ్యక్తి, ఎందుకంటే అది నేను చెప్పే కదా, ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ చూసి చూసి ఈ గ్రామ లెవెల్లో, ఈ మండల లెవెల్లో, తెలంగాణ, ఆంధ్ర, ఈ ఊర్లలో బాగా తిరిగి తిరిగి చూసి అక్కడ వాళ్ళ సమస్యలు చూసి ఎప్పుడు ఆయనలో ఒక ఆవేశం ఉంటుంది అన్నది నాకు అనిపిస్తుంది. అందుకే ఆయన ప్రతిసారి కొద్దిగా మన మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఆవేశం సడన్గా అవి గుర్తొచ్చో ఏదో, మరి అవి పుట్టుకొచ్చి కొద్దిగా ఆయన బాడీ లాంగ్వేజ్ కొద్దిగా స్టైల్ అగ్రెసివ్గా మాట్లాడతారు అంతే. అగ్రెసివ్గా మాట్లాడినంత మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, మంచిగా నివురుగప్పిన నీరులాగా లేకపోతే మంచి తేనబూసిన కత్తిలాగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళనే కాదు. అంతే కదా, మన పొలిటీషియన్స్ చూస్తుంటాం చాలా స్వీట్ టాక్ చేస్తూ ఉంటారు, కానీ చేసేవన్నీ ఇంకా వేరే వ్యవహారాలు ఉంటాయి. ఆయన ఏంటంటే ఏదైనా పద్ధతి ప్రకారం ఉంటాడు, న్యాయంగా ముక్కుసిటిగా మాట్లాడే వ్యక్తి ఆయన చూస్తే చెప్పొచ్చు మనం. అండ్ ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకొని హానెస్ట్గా ఉన్న వ్యక్తికి కోపం ఎక్కువ, అగ్రెసివ్నెస్ అనేది హానెస్టీ నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసి చూసి ఆనెస్ట్గా ఉండేవారు, వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఉంటారు, కానీ ఎన్నో ప్రతి ఒక్కరు వాళ్ళని తొక్కేయడానికి ట్రై చేసి అది చేసి ఎన్నో సమస్యలు అవి ఇవన్నీ చూసి అలాంటి వాళ్ళకే అగ్రెషన్ అనేది వచ్చి ఒక రెవల్యూషనరీ ఐడియాస్ వస్తాయి. నేను చదువుకున్నా కానీ నేను చూసిన నాకు చెగువారు అంటే నాకు కూడా ఇష్టమే చాలా. సో నేను చదివిన ఆ బుక్స్ కానీ అది కానీ నేను ఎప్పుడైనా సరే ఇలాంటి రెవల్యూషనరీ పర్సనాలిటీస్ గురించి మనం చదివితే ఎవ్రీథింగ్ కమ్స్, వాళ్ళ అగ్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆనెస్టీ నుంచి, వాళ్ళు
చూసిన కష్టాల నుంచి దాని నుంచి వస్తుంది అనమాట సమాజం పట్ల. సో అక్కడి నుంచే రెవల్యూషనరీస్ పుడతారు. సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ కూడా. ఆయన ఏమనంటే ఆయన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఇతను నటిస్తున్నాడు, ఇతను అగ్రెసివ్గా ఏదో మాట్లాడతారు, కానీ వెనకాల ప్యాకేజ్ ఇస్తారు ఆ స్టారు టీడీపీతో పొత్తు ఎఫ్ఐ నుంచి టీడీపీకి అది వాట్ విసే టీడీపీకి అది సిస్టర్ పార్టీ లేదా పిల్ల పార్టీ దత్తపుత్రుడు ఇలాంటి అలిగేషన్స్ అని పెడుతూ ఉంటారు. సి నా దృష్టిలో ఏంటంటే హీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అండ్ ఆయన పొలిటికల్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారో ఎలా తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం చాలా ఈజీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు నేను కూర్చొని అతను ఏంటి అలా చేస్తున్నాడు, ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు, దేశాన్ని ఇట్లా కాదు అలా నడిపించాల్సింది, మోడీ ఏంటి ఇలా చేస్తున్నాడు, మోడీకి ఏం తెలియదు, మనం కూర్చొని ఈజీగా కామెంట్స్కి పాస్ చేస్తాం. చాలా రియల్గా ఆ సీట్లో కూర్చొని ఒక పార్టీ నడిపించేవాడికి ఒక ఒక దేశాన్ని నడిపించేవాడికి వీళ్ళందరికీ తెలుసు అసలు బాధ అంటే ఏందో. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ పీపుల్స్ మేనేజ్మెంట్. కొన్ని లక్షల మందిని మేనేజ్ చేయాలి, కొన్ని కోట్ల మందిని మేనేజ్ చేయాలి. ఎక్కడ ఒక మనిషి ఎన్నెన్ని మేనేజ్ చేస్తాడు, అవన్నీ రకరకాల మెంటాలిటీస్ని భరించాలి, చూడాలి, వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు తువ్వంటి ఆయన కలిసిపోతాడు, అతనికి అతనితోనే పొత్తుంది, అతను దేనికి పనికిరాడు, పాలిటిక్స్కి పనికిరాడు, ఏదో మాట్లాడుతున్నాను అంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను ఒక పార్టీని నడిపిస్తున్నాడు. ఒక టు బి ఫ్రాంక్ ఒక చాలా ఏళ్ళ నుంచి ఒక జనసేన పార్టీని పెట్టి దాన్ని ఇన్ని రోజులు ఒక 10 ఏళ్ళ వరకు దగ్గర దగ్గర ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 10 ఇయర్స్ రైట్. సో ఇంతవరకు తీసుకొచ్చి లాగాడంటే అది గ్రేట్. అది అండ్ అతనికి ఓటు శాతం రాలేదు అది ఇది అంటే అది డిపెండ్స్ ఆన్ ద ఆ సిట్యువేషన్స్, అప్పుడు సోషో ఎకనామిక్ కండిషన్స్ బట్టి, అప్పుడు జనాల ఒక మైండ్ సెట్ బట్టి ఆ టైంలో, దాన్ని బట్టి ఆయనకు ఓటు శాతం ఎక్కువ రాకపోవచ్చు. బట్ నడిపించి సస్టైన్ చేసాడే లేదా ఇప్పటివరకు ఆ పార్టీని. ఒక నిబద్ధత భావం, ఒక నిజంగా సిన్సియారిటీ లేకపోతే అది చేయలేరు. చాలా కష్టం. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక వార్త చాలా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తింపు కోల్పోయింది, గుర్తింపు రద్దయింది, పార్టీ సింబల్ ఏదైతే గ్లాస్ ఉందో అది కూడా కోల్పోయిందో అని చెప్పేసి అంటున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వండి యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. వాట్ యూ సే? యా అది ఏంటంటే అది నిజమే. అది యాక్చువల్ ఏమైందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టేట్ పార్టీ రికగ్నిషన్ రావాలంటే మినిమం 6% ఓటేజ్ నమోదు చేసుకోవాలి వాళ్ళ క్యాండిడేట్స్ అన్నుంచిన వాళ్ళ పార్టీలో. అట్ ద సేమ్ టైం మినిమం 2 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ విన్ అవ్వాలి వాళ్ళు. సో ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే తో జనసేనకి 6% ఓటేజ్ వచ్చింది కానీ 2 ఎమ్మెల్యే సీట్స్ రాలేదు. ఒక రెండు చోట్ల ఆయన నుంచిన చోట ఓడిపోయారు అండ్ ఒక సీట్ వచ్చింది, ఒకటే సీట్ వచ్చింది, ఇంకో సీట్ రాలేదు. సో దా కండిషన్స్ వల్ల ఇప్పుడు ఆయన స్టేట్ రీజనల్ పార్టీ కింద రికగ్నిషనే ఇంకా మళ్ళీ రివ్యూ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్ రీజనల్ పార్టీ రికగ్నిషన్ని ప్రస్తుతానికి తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీ ఎలక్షన్స్కి వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఈజ్ అల్టిమేట్ పవర్. వాళ్ళకే రివ్యూ చేసి ఒక పార్టీకి నేషనల్ స్టేటస్ ఇవ్వాలా, రీజనల్ స్టేటస్ ఇవ్వాలా, లేకపోతే అసలు ఉన్న స్టేటస్ తీసేయాలా అనేది వాళ్ళ ఇవ్వగలరు. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ ఉండే ఛాన్స్ ఉంది అంటారా? ఈ రీజనల్ ఈ నేనైతే ఈ కండిషన్స్ చెప్పాను, 6% ఓటేజ్ అండ్ 2 లోక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విన్ అవ్వడం, ఒకటి సీట్స్ రావడం అండ్ లోక్సభ సీట్ ఒకటన్నా రావాలి. సో ఆయనకి ఏంటంటే 6% ఓటేజ్ వచ్చినా కూడా ఈ సీట్లు అనేవి ఒకటే వచ్చింది ఎమ్మెల్యే సీటు అండ్ లోక్సభ ఎట్లాగో మనకు తెలుసు ఒకటి కూడా రాలేదు. సో ఈ కండిషన్స్ వల్ల ఇప్పుడు ఆయనకి ఇది రీజనల్ పార్టీ స్టేటస్ కూడా పోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అలాట్ చేసిన ఈ గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో ఒక రీజనల్ పార్టీ అని రికగ్నైజ్ చేసి వాళ్ళని కంటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇనిషియల్గా ఇస్తారు అది. బట్ ఆఫ్టర్ ఒకసారి వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు ఓడిపోయి ఒకటి ఈ కండిషన్స్ మీట్ కాకపోతే నెక్స్ట్ రివ్యూలో ఇవి తీసేసే ఛాన్సెస్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అలానే ఇప్పుడు ఆ గాజు గ్లాస్ని వీళ్ళకి అసైన్ చేసిన ఆ సింబల్ని వీళ్ళకి ఇప్పుడు రీజనల్ స్టేటస్ ఈ కండిషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి మన రీజనల్ స్టేటస్ మీట్ అవ్వలేదు కాబట్టి రీజనల్ స్టేటస్ వీళ్ళకి తీసేస్తూ ఆ గాజు గ్లాస్ని తీసేసి మళ్ళీ ఫ్రీ సింబల్స్లో లిస్ట్లో పెట్టారు అది తీసుకెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ గాజు గ్లాస్ వీళ్ళకి అసైన్ అలాట్ చేసిన సింబల్ని ఫ్రీ సింబల్స్లో పెట్టేసినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆ గాజు గ్లాస్ పట్టుకొని ఏపీలో ఏ ఎవడైనా ఇండిపెండెంట్ కింద నుంచొని గాజు గ్లాస్ పెట్టేసుకొని నుంచోవచ్చు అనమాట. సో దానివల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి జనసేనకి.